రోజుకి ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఈ రోజు చెప్పిన డైలాగ్ రేపు గుర్తుండదు, రేపు చెప్పిన డైలాగ్ ఎల్లుండి గుర్తుండదు. పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి పెద్దగా గుర్తుండదు, ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్ ఈ రాష్ట్రానికి. నిన్న అనంతపూర్లో ఉన్నాడు, ఈరోజు ఎక్కడున్నాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదా చెప్పమనండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోనో లేదా ఇంకో షూటింగ్ స్పాట్లోనో ఎక్కడో ఉండుంటాడు. ఈరోజు ఎవరి కోసం పనిచేసేటువంటి దత్తపుత్రుడిగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మా మీద విమర్శలు చేయడం కానీ మా నాయకుడి మీద విమర్శలు చేసేటువంటి అర్హత ఈ నాయకుడు లేదనేటువంటిది మా అభిప్రాయం. అటువంటి సిద్ధాంతాలు లేనటువంటి ఒక రాజకీయ పార్టీ గురించి, సిద్ధాంతాలు ఆలోచన లేనటువంటి ఒక నాయకుడి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం మంచిది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగా సురేష్ బండారు, అనకాపల్లి ఎమ్మెల్యే, గుడివాడ అమర్నాథ్. ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ప్రెస్ మీట్ పెట్టి కింద పైన అనకుండా జనసేన అధ్యక్షుల్ని ఒక పొలిటికల్ టూరిస్ట్ అని కామెంట్ చేశారు. అయితే టూరిస్ట్ ఏం చేస్తాడు, రాష్ట్రంలోనో దేశంలోనో మంచి మంచి ప్రదేశాలు అవి చూసుకుని ఆ ప్లేసెస్ అన్నీ చూసేస్తారు. అయితే మా నాయకుడికి పొలిటికల్ టూరిస్ట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని వాటిని పరిష్కరించే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా మా నాయకుడు టూర్ చేస్తూ ఉన్నారు. అతను వ్యంగ్యంగా కామెంట్ చేసినా సరే అది వాస్తవం. మా నాయకుడు పొలిటికల్ టూరిస్ట్, ప్రజా సమస్యలు తెలుసుకునే ఆ ప్రదేశాలు చూసొచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చే పొలిటికల్ టూరిస్ట్ మా నాయకుడు. అలాగే తండ్రి చేసిన సహాయాలు, మన వైఎస్ఆర్ పార్టీ వేవ్లో ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్కి తినేదో కత్తి తురుము తోపు అని మంత్రి పదవి రాలేదు. అనేక రకాల క్యాస్ట్ ఈక్వేషన్స్, అనేక రకాల పరిధుల్లో అతనికి ఆ పదవి వచ్చింది. మరి ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్స్లో పదవి పొందాడో మరి అదే వర్గం మీద ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదని మేము తెలియచేస్తున్నాము. మరి రాష్ట్రంలో మంత్రి అంటే ఒక లబ్బర్ స్టాంప్ అని ప్రతి ఒక్క సామాన్యుడికి తెలుసు. ఎంతోమంది మినిస్టర్లు ఎగిరెగిరి పడి వాళ్ళని కుక్క కన్నా హీనంగా పోల్చుకుని మరి ఏమైపోయినారో కూడా మనం చూసిన పరిస్థితి. మీరు కూడా మీ పరిధిలో ఏదన్నా చేయగలిగితే చేయండి, లేకపోతే ఒక లబ్బర్ స్టాంప్గా ఉండండి. మా నాయకుడి మీదకి వస్తే మాత్రం, మా నాయకుడిని కామెంట్ చేస్తే మాత్రం ఊరికినది లేదని గట్టిగా తెలియజేస్తున్నాము.